हाय फ्रेंड्स इंका ई रोजे चेन का वच्चेसाम फ्रेंड्स इंका स्वप्न विजय अयिते पोलंलोन अलमंत तीसेस्तुन्नारु स्वप्न इक्कड वर्क चेस्तुंदी विजयनेमो अक्कड वर्क चेस्तुंदी हाय रा गुड मार्निंग हाय बाबा गुड मार्निंग हाय फ्रेंड्स अंदरिकी गुड मार्निंग वेलकम टू माय चैनल एरकृष्ण व्लॉग्स ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం మీరు నా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం ఇంకా ఈ రోజు అయితే చేయనికి వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఇంకా నిన్న మొన్న 2 డేస్ నుంచి వర్షం ఉంది కదా వర్షం పడడం వల్ల చేయనికి రాలేం ఫ్రెండ్స్ నిన్న మొన్న 2 డేస్ ఇంకా ఇంటికాడ అంటే స్వప్న విజయ్ ఇంటి దగ్గర ఉన్నారు నేనైతే చేయనికి వచ్చినా కానీ వ్లాగ్ షూట్ చేయడానికి వీలు కాలే ఫ్రెండ్స్ పని ఉండడం వల్ల ఇంకా ఈ రోజు అయితే అందరం మళ్ళా చేయనికి వచ్చేసాము ఈ రోజు మార్నింగ్ ఇంటి దగ్గర వ్లాగ్ షూట్ చేద్దాం అంటే ఇంటి దగ్గర నేనైతే మార్నింగే చేయనికి వచ్చేసాం అట్లా ఇంటి దగ్గర ఈ రోజు కూడా వ్లాగ్ షూట్ చేయలేకపోయినా ఇంకా చేయనికి అయితే అందర్ని తీసుకొచ్చిన ఇప్పుడు వ్లాగ్ షూట్ చేస్తున్నా ఇంకా చేయన దగ్గర అయితే మొత్తం ఒయ్యార్ బామ పొలం నిండా మొత్తం అట్లా చెప్పి నేను విజయ్ ఇద్దరం కలిసి ఒయ్యార్ బామ వీకేస్తున్నాం అట్లే ఉంటే సీరైతదని చెప్పి ఇంకా మొత్తం అదంతా కలిపి మొత్తం ఒయ్యార్ బామ అంతా చీద అవుతుందని ఇట్లా గెలి అంతా పొలంలో అంతా చీద అవుతుందని ఇంకా స్వప్న విజయ్ ఖాళీగా ఉండకుండా ఈ ఒయ్యార్ బామ అంతా తీసేస్తున్నారు ఫ్రెండ్స్ తిందాం పాండ్రా తినొచ్చిన తర్వాత ఎదురు పాండి విజయ తినేద్దాం పాండ్రా టైం 2 అవుతుందిరా రెండు అవుతుంది తినొచ్చిన తర్వాత మళ్ళీ మీరు వర్క్ ఎదురు నాయన కరియట్ అంతా చెక్ చేస్తున్నాడు అంటే చెక్కన్ మాలు ఉన్నాయి కదా ఊరాలు చెక్కన్ మాలు ఊరాలు చెక్తున్నాడు నేను మొన్న కింది సైడ్ నుంచి డబల్ మళ్ళీ ఒకసారి కరియట వేసుకుంటూ వస్తున్నా కదా సెకండ్ టైం అవి కొన్ని మళ్ళీ చేయలేను అది కూడా నేను కరియట వేస్తా మళ్ళీ మెకానిక్ కూడా వస్తాను చెప్పిండు మోటార్ చేపించుకొచ్చిన కదా రిపేర్ చేసుకొచ్చిన కదా ఆ మోటార్ దించాలి కింద ఇంకో బోర్లా మెకానిక్ కూడా వస్తుండు కరియట వేసేది ఉంది మాకు బాగానే పని ఉంది మీరైతే ఇంకా మీ పని అయితే ఇదే అలంబికడమే ఇంకా ఓకే తినేసి వచ్చినాక మాది అయిపోయింది అన్నం తిన్నాక టమాట తోటల తుంగుంది కదా వస్తుందేమో ఇది అయిపోయిందా అయిపోయింది ఓకే ఇప్పుడు ఏం చేస్తారు తీసేయండి మరి ఏడా ఈ చొప్పవరానికి చొప్పవరానికి సైడ్ సైడ్ ఉరమే కనిపిస్తలే తెలుసా అసలు అదంతా తీసేయండి విజయ తిన్న తర్వాత వచ్చేదురండి టైం చాలా అవుతుంది 2 అవుతుంది తినేసి వచ్చేస్తే అయిపోతుంది కదా సరే ఇక తిన్న తర్వాత ఇగో ఈ చొప్పవరం తీసేయండి విజయ ఇగో ఉరమే కనిపిస్తలేదు మనకు అసలు ఇక్కడ అంతా చీదు ఉంది అందులో ఏమైనా పాములు కానీ మనం చొప్పవేయడానికి అని లోపలికి వస్తే అందులో ఏముండేది తెలియదు అసలు అగో కనిపిస్తలేదు అసలు వెళ్దామా పా తినేసేద్దాం పంట పారా వెళ్ళేసి ఇంకా చాలా బరువు ఉంది కదా నీకు అది వేస్తే థ్రెడ్డింగ్ ఈజీగా వస్తుంది కదా గట్టిగా ఉంటుంది థ్రెడ్డింగ్ బాగుంటుంది గట్టిగా స్లిప్ అయ్యే అవకాశం లేపుతుంది అన్నట్టు ఇవ్వాలా మోటార్ ఇవ్వాలా నాయన పచ్చి లబ్బర్ తీసుకురాలే టేపు అంటే టేప్ వేసినాక ఇస్తాం అంగి గుండి పెట్టుకున్నాయి వరి నారుకు నాయన ఈరోజు అల్లుతున్నాడు మొన్న చల్లి ఎన్ని రోజులు అయినా నా యూరియా చల్లి 4 రోజులు అయింది కదా నారా అయినా పచ్చగా కనిపిస్తలేదు మొన్న 4 రోజుల క్రితం ఒకసారి యూరియా చల్లినాం ఫ్రెండ్స్ అయినప్పటికీ నారు కొద్దిగా పచ్చగా కనిపించకపోవడం వల్ల మరొకసారి చల్లుతున్నాడు నాయన
నాయన అవతల కొన వరకు వర్తలేదు కదా యూరియా మళ్ళీ అవతలకి వెళ్ళి వెళ్తా ఒకసారి చల్ కొన కొద్దిగా అంత మిగిలిపోతుంది ఆయనతో అటు నుంచి చల్లితే అయిపోతుంది మొన్న ఎన్ని కిలోలు చల్లినావు నాయన యూరియా మొన్న 5 కిలోలు యూరియా చల్లినావు ఇప్పుడు ఎంత చల్లుతున్నావు చాలా ఎక్కువ కావాలి నాయన యూరియా ఎక్కువైతే కూడా నార చచ్చిపోతుంది చూస్తారు యూరియా చల్లినాక కొంచెం నయంగానే ఉంది నాయన నారు కానీ ఇంకా మంచిగా ఏదుండే ఇంకా పచ్చగా ఏదుండే కాలేకపోయింది ఇప్పుడు ఈసారి యూరియా చల్లితే ఇంకా మంచిగా అవుతుంది ఎక్కడ ఆ కరియటనా ఉండనిలే వాటర్ వేయాలి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ కనిపించేమాడి దీని కింద ఇంకా 2 మళ్ళు 3 మళ్ళు ఈ లైన్లో అవుట్ సైడ్ 2 మళ్ళు 5 మళ్ళు అయితే 2వ కరియట కూడా వేసేసిన అవి ఇంకా నారేయడానికి రెడీ ఉన్నాయి అంటే నారేసే ముంగల మరొకసారి కరియట వేసి నారేయాలి నారు గ్రోత్ వచ్చింది కానీ ఇంకొద్దిగా నారు ఇంకా బలంగా కాలేదు నారు అందుకని మరొకసారి యూరియా చల్లుతున్నాడు నాటేయాలంటే వరి నారుకు కింద ఏర్లు కూడా మంచిగా రావాలి గ్రోత్ రావాలి వేర్లు కరెక్ట్ గ్రోత్ లేవు కాండం కూడా ఇంకా దొడ్డు కాలేదు కాబట్టి ఇంకొక 4-5 రోజుల తర్వాత వరి నారు అయితే ఇస్తాము అయిపోయిందేనా చల్లడం అక్కడికి వెళ్దాం కొద్దిగా అంతనే ఉంది కదా ఆ పైకి వెళ్ళి చల్లేసి ఈ నార కింద 5 మళ్ళు కరియట అయిపోయినాయి కదా ఫ్రెండ్స్ సెకండ్ కరియట కూడా అయిపోయినాయి కదా ఇదొకటి నారమాడి చేయాలి నారంతా పీక్ పక్కకి పెట్టిన తర్వాత ఇది చేస్తారు ఇది లాస్ట్ చేస్తారు ఇంకా తర్వాత అయితే ఇటు వస్తే ఈ 2 మళ్ళు సెకండ్ కరియట వేయాలి ఉరాలు చెక్కలేడు వీటికి నాన్న ఈ 2 మళ్ళకు నాయన నాన్న నేనన్నా రేపు ఉరాలు చెక్కి ఈ 2 మళ్ళు చేస్తాను ఈ 2 మళ్ళు అయిపోయిన తర్వాత ఆ పక్క కనిపించే పై మాడి అటు కనిపించేది కూడా ఇంకొక మాడి అది చేయలేం అసలేయలేం ఆ మాడి ఈ 4 మళ్ళు కూడా రేపు కరియట వేయాలి ఈ 4 మళ్ళు ప్లస్ మళ్ళీ ఇక్కడ ఇటు తమ్మంకడ కింది సైడ్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక 3 మాడులు ఉన్నాయి అవి 4 ఈ 3 7 మళ్ళు అయితే రేపు కరియట చేసేయాలి సెకండ్ కరియట చేసేయాలి కింద 5 మళ్ళు అయిపోయినాయి ఇక్కడ 7 మళ్ళు 12 మళ్ళు స్వప్న విజయ్ అయితే ఇక్కడ వరం దగ్గర అప్పుడు గడ్డి తీయమన్నా కదా ఇంక అన్ని చెట్లన్నీ సీద అయితే తీసేసారు అంతా అలమంతా వీకేసారు నీట్గా వేసారు తీయడం వల్ల ఈ చొప్ప మనకు క్లియర్గా కనిపిస్తుంది వరం పక్కల చొప్ప స్వప్న అయితే ఆటో దగ్గర కూర్చుంది చిన్న మమ్మీని ఎత్తుకొని ఒకసారి వెళ్ళి చూద్దాం అక్కడికి మంచిగా అయింది కదా అక్కడ గడ్డి తీసేసిన తర్వాత ఊరం దగ్గర మంచిగా నీట్గా వేసేసారు అంటనా అంతా తీసేసి బాగా వేసారు వెరీ గుడ్ ఇంకేమేమి వర్క్ చేసారు ఆ తుంగ కలిసేసారు టమాటా తోటల అక్కడ అలంబికేసారు అంతా వరం నీట్గా వేసేసారు వెరీ గుడ్ ఇంకా విజయ్ ఏం చేస్తుంది అక్కడ ఓకే కోళ్ళని లోపలికి వేయండిరా మంచిగా అయింది కదా విజయ్ వరం దగ్గర మంచిగా వేసారు బాగా పర్వాలేదు మంచిగా ఏమైంది ఏం చేస్తున్నావు చెప్పులకు అంతా మట్టి పట్టిందా ఆహా తీసేసి కొద్దిసేపు నానేస్తే ఈజీగా వెళ్ళిపోతాయి కదా ఓకే కోళ్ళని లోపల కొట్టేసేయండి ఇంకా కడుక్కున్న తర్వాత ఇప్పుడైతే చేను దగ్గర నుంచి వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇంకా స్వప్న అయితే బియ్యం చెరుగుతుంది డస్ట్ ఉన్నట్టు ఉంది అంత అందులో బియ్యంలో ఇక్కడ చేను బియ్యం కదా దుమ్ము ఎక్కడిది ఎందుకు అసలు దుమ్ము ఎట్లా ఉందని మిల్లులో మిల్లుకి వేసుకొచ్చినాం కదా మనం
వడ్లది ఉంటది గానావు మళ్ళీ ఏమో తెలియదు అంటున్నావు మరి బియ్యముల మిల్లి బియ్యముల అంటే వడ్లది డెస్టే ఉంటది అవును వడ్ల డెస్ట్ కూడా అంత మిల్లుకు వాడినప్పుడు అంత పోతది అంటే చిన్నగా పురుగులాక ఏదైనా రెడీ అవుతుందో ఏమో అది లేకపోతే చాలా రోజులు ఉన్నాయి కదా బియ్యము సంవత్సరంన్నర అవుతుంది బియ్యం మనం వేసుకొచ్చివి అవును కదా సంవత్సరం అవుతుందో లేదంటే సంవత్సరంన్నర సంవత్సరంన్నర అవుతుంది కాబట్టి అట్లా ఏందేమో ఓకే ఓకే అయినా చిన్న చిన్న ఉన్నాయి పురుగులు ఉన్నాయా చిన్న చిన్న నల్ల పురుగులు నల్లయా తెల్లయా నల్ల పురుగులా ఓకే ఓకే దాని వల్లనే ఉంటది ఓకే చచ్చా ఓకే ఓకే అవి ఉంటాయి అవి ఉంటేనే అయితే అదే చెప్తున్నా కదా గాలిస్తురా ఇసుక ఉందా ఇసుక ఎందుకో ఏమో మిల్క్ పట్టిన రైస్లో ఇసుక ఉండదు మనకి ఇసుక కూడా వచ్చేసింది అంటే జల్లి కొద్దిగా ప్రాబ్లం ఉన్నట్టుంది మిల్లు ప్రాబ్లం ఉన్నట్టుంది మిల్లుది జల్లి ఉంటుంది కదా అది ఎప్పుడన్నా ఒకసారి ప్రాబ్లం అవుతుంది అంట నేను అదేలా వేరే వాళ్ళని కూడా అడిగిన అది ఎప్పుడన్నా ప్రాబ్లం అయినప్పుడు ఇసుక కూడా వస్తుందంట అట్లే వచ్చినట్టుంది మనకు కూడా లైట్గా ఏమో ఒకటి ఉంది కదా ఓకే ఓకే గాలి గాలిస్తేనే మంచిగా ఈ మధ్యలో అసలు ఎవరు గాలిస్తలేరు తెలుసా బియ్యాన్ని ఎందుకంటే మిల్లు దాదాపుగా ఎక్కువ ఒక ఇసుకరాయి కూడా లేకుండా వెళ్ళిపోతాయి మిల్లులో ఇంకా గాలి కాల్చిన పని లేకుండా ఉంటుంది చాయ్ కాలేదా విజయ్ పెడుతుందా ఓకేరా కిచెన్లో లైట్ అయినట్టు అయిందా విజయ్ చాయ్ అయిందా ఇంకా 10 మినిట్స్ అయితే అవుతుంది మమ్మీ ఏమైంది ఏమైంది మమ్మీకి చాయ్ కావాలంటే ఏడుస్తుంది మమ్మీ చాయ్ కావాలమ్మా మా డాడీ చెప్పు డప్పోదాం దాతలు కొన్న చెప్పు మరి చాయ్ కావాలా ఏం కావాలో చెప్పు నీకు చాయ్ కావాలా గ్లాసులో పోయాను అవునా మమ్మీ ఓమా చాయ్ అవుతుంది కాబట్టా ఇంకా చూడు మసులుతుంది కాబట్టా చాయ్ చూడరా ఎట్లా మసులుతుందో చేన్ దగ్గరికి వచ్చినాక మమ్మీకి ఇమ్మీడియట్ గా ఏదో ఒకటి తినబెట్టాలరా తింటే కూల్ గా అవుతుంది ఇంకా తినబెట్టకపోతే ఇట్లా చేస్తుంది సతా ఇస్తుంది కర్రీ ఏం కర్రీ చేస్తారు ఈరోజు మరి పచ్చిపులుసా పల్లెల చారా ఓకేరా కానీ ఎందుకు వెజిటేబుల్స్ ఉన్నాయేమో కదా ఇప్పుడు చేసుకోకూడదు ఏమో కదా అంటే వాతావరణం కూల్గా ఉంది కదా అది చారు తినొద్దేమో కదా రోజు కూరగాయలు అవుతున్నాయి అవును ఒక రోజు చేసుకుంటే ఇంకా పర్వాలేదు చేసి ఏం కాదు ఓకే చేయండి స్వప్నం పేరు ముట్టిస్తుంది కవర్ తోటి ఇంతకుముందు కట్టెలపై ముట్టియాలంటే దేనితో ముట్టిస్తారు ఎప్పుడా కిరోసిన్ తోటి కిరోసిన్ పోసి ముట్టిస్తారు ఈ మధ్యలో కిరోసిన్ లేదు కాబట్టి కట్టెల పొయ్యితో వంట చేసే వాళ్ళు ఎవరైనా సరే ఏదో కవర్ వేయాల్సింది కవర్ అయితే మండుతుందని కవర్ వేస్తారు ఇంకా కొద్దిగా డీజిల్ తీసుకోవాలరా డీజిల్ ఉంటుంది కదా ఆటోలో మన ఆటోలో ట్రాక్టర్లో పోయాం డీజిల్ అది కొద్దిగా ఒక బాటిల్ మేము డీజిల్ పోయడానికి తీసుకొచ్చిన రోజు తీసి పెట్టుకోవాలి ఒక లీటర్ అంతా ఏమండదు పెట్రోల్ అయితే మంతది పెట్రోల్ అయితే అట్లా అవుతుంది పెట్రోల్ ఇట్లా పోసి ముట్టించినాం అనుకో దాని ఆవిరి ఎంత పై వరకు లేచిందో అక్కడి వరకు మంట వచ్చేస్తుంది అది డీజిల్ అట్లా కాదు డీజిల్ కిరోసిన్ లాగా సేమ్ రెండు ఒకటే తీయాలి మరి మీరు మాకు వంట చేసేది మీరు కదా ఇబ్బంది అయ్యేది మీకు కదా మీరు అడగ మీకు తెలియదు డీజిల్ పోసి అంటుంది అని కాబట్టి ఇప్పుడు చెప్పినా కదా నెక్స్ట్ టైం డీజిల్ మేము తీసుకొచ్చినప్పుడు అడగండి ఇచ్చేస్తాం లీటర్లో 2 లీటర్లు తీసి పెడితే మీరు పోయాన్ పెట్టుకోవడానికి వస్తుంది అది కదా మమ్మీ చిన్న మమ్మీ చూడు విజయ్ చాయ్ పెడుతుంటే పైననే కూర్చుంది చాయ్ కాలేదు చాయ్ అడుగుతున్నట్టు కనుమటి కవర్ మంచిగా వేసి ఇంకోటి కట్టె తీసుకో మంచి కట్టె తీసుకొని పైకాను అంటుకోవట్లేదా ఇట్లా అంటుకుందా ఇంకా అంత కవర్ లేస్తే అంటుకుంటుంది అది మామూలుగా అయితే అంటుకోదు అగ్గిపోతం గిరితే ఏడంటుకుంటాయి అసలు కట్టెలు అంటుకొని అంటుకో ఆ ప్లాస్టిక్ కవర్స్ వేయడం వల్ల
ఓకే విజయ్ చాయ్ కాలేదారా అయిందా దానికోసం రెడీ చేస్తున్నాం పల్లీల చార్ కోసం పిల్లలు కూడా మంచిది ఇష్టంగా తింటారు ఇది చార్ కదా పిల్లలు మమ్మీకి అయితే చాలా ఇష్టం ఆమెకు మొత్తం పులుపు వస్తువులే కావాలి కదా ఈ చార్ అంటే చాలా లైక్ చేస్తుంది మమ్మీ అసలు పిల్లలు కూడా ముగ్గురు బాగానే తింటారు కదా చార్ తోటి పల్లీలు వేసి చార్ మంచిగా అవుతుంది గ్రేవీలాగా అవుతుంది కదా ఇంకా పిల్లలు మంచిగా ఇష్టంగా తింటారు కదా చాయ్ చూడరు అయిందేమో చెనికలు రాగానే చాయ్ తాగాలన్న ఒక ఆలోచన వస్తుంది మా ఇంట్లో చాయ్ బాగా అలవాటు పడింది కదా పిల్లలు ఏం చేస్తారు బయట అల్లరి బాగానే చేస్తారు ఆడుకుంటారు ఓకే అక్క కూడా పొయ్యి అంటే వేసింది ఇంకా చాయ్ తాగడానికి రెడీ అయినట్టుంది ఓకేరా ఈరోజు అయితే వర్షం లేదురా కట్టెలు చాలా మంచిగానే మందాయి అంటే కొద్దిగా గాలిదాలిగా ఉంటాయి కట్టెలు నిన్న మొన్న వర్షం పడడం వల్ల కట్టెలు కొద్దిగా ఎంతైనా వాతావరణం కూల్ ఉన్నప్పుడు ఆ గాలిలో తేమ అనేది ఉంటుంది కదా ఇప్పుడు ఎండ వచ్చినప్పుడేమో పొడి వాతావరణం ఉంటుంది వర్షం పడినప్పుడేమో చల్ల చల్ల కూల్గా తేమ వాతావరణం ఉంటుంది కదా కట్టెలపైన కూడా అది ఎఫెక్ట్ చూపిస్తుంది ఇంకా ఎండలు ఇట్లే కంటిన్యూ అయినాయి అనుకో ఈరోజు ఎండ వెళ్ళలే కానీ రేపు నుంచి వెళ్తుండొచ్చు నాకు తెలిసిన కాడికి వెళ్తే ఒకవేళ కట్టెలు ఈజీగా మంతాయి మీకు అసలు ఎంత ఈజీ అంటే అంత ఈజీగా పొగ చాలా వస్తుంది చూడు కట్టెలు లైట్గా పచ్చుకుండటం వల్ల కావచ్చు ఓకే అదే అంటుకుంటుందిలే చాయ్ దాకా వేసిన తర్వాత చూడండి రాసుకుంటారా పిల్లలు హోమ్ వర్క్ చేస్తున్నారా రాయినా రాయినా అట్లే రాయాలన్నా ఏది నానా ఈ నానా అది ఈ చూద్దాం ఫస్ట్ నుంచి చూద్దాం ఏమేమి పెట్టించింది ఏబిసిడిఈఎఫ్ రాయినా అట్లే రాయి నీదేంటి నానా ఆర్ఏ బీబీ ఐటి ర్యాబిట్ నానా ర్యాబిట్ అనుకుంటారా ఐటి ర్యాబిట్ ఇతలనేమో సోపు చూడండి అన్న ఎస్ఓఏపి సోప్ అంటే సబ్బు చాయ్ బాగా అలవాటు పడింది అమ్మ మనకు కూసం తాగించాను కూడా అక్కడ ఓకే తీసుకుంటా ఉన్నాడు చూడు ఇంట్లో ఉన్నాడు ఓకే ఓకే కూల్ కావడానికి అని వాటర్లో పెట్టినా మమ్మీ నీకు చాయ్ అమ్మకు వాటర్లో పెట్టిందంట కూల్ కావడానికి అని షెట్ అని అట్లా అనకు బిడ్డ షెట్ అట్లా అనకు మంచిగా కూర్చో మమ్మీ నీకు చల్లగైన చాయ్ చూడు మమ్మీ కూలుగున్న చాయ్ ఏమైంది మమ్మీ ఒప్పుకుంటలేదా తీసుకోవడానికి ఓకే ఓకే నానా చాయ్లో అయినాక రాసుకోండి బేట కాదు నానా చాయ్ తాగినాక రాసుకుంటే అయిపోతుంది కదా సరేరా నీ ఇష్టం రాసుకో 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 కోపం చాలా పడింది నీకు నువ్వు నానా ఓకేరా ఓకే ఓకే సరే ఈరోజు మా వీడియో అయితే ఇంత ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్.